అష్టదశ పురాణాల ప్రకారం యుగాలు నాలుగు. వాటిలో మొదటిది సత్య లేదా కృతయుగం, రెండోది త్రేతాయుగం, మూడోది ద్వాపరయుగం, నాలుగోది కలియుగం. ప్రస్తుతం మనం ఉన్నది కలియుగం. సత్యయుగాన్ని దేవతలు అధిపతులుగా పాలించారని, అందువల్ల నేరాలు, హత్యలు, దోపిడీలు, దొంగతనాలకు తావులేదని అంటారు. ఆ కాలం నాటి ప్రజలు చర్యలు ఆదర్శవంతంగా నిలిచాయి కాబట్టి దీన్ని స్వర్ణయుగంగా పేర్కొన్నారు. పురాణాల ప్రకారం సత్యయుగం 17,28,000 ఏళ్లు సాగింది. ఈ యుగంలో ధర్మం 4 పాదాలపై నడిచింది. ధర్మ దేవతకు చిహ్నంగా ఆవును పేర్కొన్నారు, ఎందుకంటే ఆవు సాధు జంతువు. ప్రజలు తమ నైతిక నియమాలను తూచా తప్పకుండా పాటించారు. త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలు, ద్వాపరయుగంలో 2 పాదాలపై నడిచింది. ప్రస్తుతం కలియుగంలో కేవలం 1 పాదంపైనే ధర్మం నిలబడింది. ఇక ఆయుష్ విషయానికి వస్తే, సత్యయుగంలో మానవుని ఆయుష్ 100,000 ఏళ్ళు. ప్రజలకు స్వీయ పరిపూర్ణత మహావిష్ణువును ధ్యానించడం ద్వారా లభించిందని మన పురాణాలు చెప్తున్నాయి. సోదరుడు, సోదరి, భార్య, భర్తలు అనే సంబంధాలు సమాజంలో అభివృద్ధి చెందకపోయినా తమ బాహ్య భావాలపై నియంత్రణ కలిగి ఉండేవారు. పేద ధనిక అనే తారతమ్యాలు లేకపోవడంతో నేరాలు కూడా జరగడానికి ఆస్కారం లేదు. మహాభారతం ప్రకారం సత్యయుగంలో పేదలు, ధనవంతులు అనే వివక్షత లేదు. అవసరంగాని రోగాలు కూడా లేవు. తమ శక్తి ద్వారా అవసరమైన వాటిని పొందేవారు. వ్యక్తులు ధ్యానం వల్ల పొందిన శక్తికి తమ ఆలోచనల ద్వారా నిజమైన రూపాన్ని ఇచ్చేవారు. శ్రీమద్ భాగవతంలోని 12వ స్కందం 3వ అధ్యాయం 19వ భాగంలో సత్యయుగం ప్రజలు స్వీయ సంతృప్తితోనూ, దయతోనూ, స్నేహపూర్వకంగా, శాంతియుతంగా, తెలివిగా వ్యవహరించి మిక్కిలి ఓర్పు కలిగి ఉన్నారని పేర్కొన్నారు. అన్ని అంశాలను సమానంగా స్వీకరించి ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక పరిపూర్ణతతో జాగరూకులై ఉండేవారు. కలియుగంలో మత నియమాలు పావువంతు మాత్రమే మిగిలి ఉంటాయని భాగవతంలో 12వ స్కందం 3వ అధ్యాయం 24వ భాగంలో తెలియజేశారు. ఈ యుగం చివరి గడియల్లో నిరంతరం నేరాలు, పేదరికం, వ్యాధులతోనే క్షీణిస్తుంది. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.